భూగర్భ జల జలగణన శాఖ డిస్టిక్ డేటా సెంటర్ భవనానికి ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చేసి రైతులందరికీ కూడా డెల్టాలో ఉన్నటువంటి రైతులందరికీ కాకుండా అప్లాండ్ లో ఉన్నటువంటి రైతులకు కూడా నీరు ఇచ్చే విధంగా మరి కృషి చేయడం మాత్రమే కాదు, మరి ఈ విధంగా మరి అప్లాండ్ లో ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా మరి ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమం, ఈ భవన శంకుస్థాపన, డేటా సెంటర్కి సంబంధించి బిల్డింగ్ శంకుస్థాపన చేయటం అనేది మరి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇంత నీరు చేకూర్చే కార్యక్రమం, మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా మరి నా అభినందనలు తెలియజేస్తాను. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం రొంపిచెర్ల మధ్య గల అద్దంకి నార్కెట్పల్లి హైవేపై హైదరాబాద్ నుండి ఒంగోలుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారికి గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల ఒంగోలు